దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉన్నవారు లేదా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి సికేడి ఉండే అవకాశం ఉన్నవాళ్ళు అంటే ఇంతకు ముందు నేను చెప్పిన హై రిస్క్ గ్రూప్స్ ఉన్నవారు తప్పకుండా తమరికి దగ్గరలో ఉన్న ఫిజిషియన్ గాని కిడ్నీ స్పెషలిస్ట్ గాని సంప్రదించడం వారి ఆరోగ్యానికి మంచిది జనరల్ గా ఫిజిషియన్ కలిసినప్పుడు గాని కిడ్నీ స్పెషలిస్ట్ కలిసినప్పుడు గాని వారు కొన్ని బేసిక్ మినిమం మూత్ర మరియు రక్త పరీక్షలు లేదా స్కానింగ్ పరీక్షలు అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇందులో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉందా లేదా అని బేసిక్ మినిమం పరీక్ష కోసం ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరం అసలే లేదు రెండు లేదా మూడు నాలుగు పరీక్షల తోటి మనకు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉందా లేదా అనేది మనకు ఎంతో కొంత అవగతమయ్యే అవకాశం ఉన్నది చెప్పాలంటే రక్తహీనత ఉందా లేదా అని తెలుసుకోవడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే ఒక సాధారణ పరీక్ష అన్ని ల్యాబ్స్ లో అందుబాటులో ఉంటుంది ఒకవేళ గనుక స్పష్టమైన కారణం లేకుండా రక్తహీనత ఉంటే ముఖ్యంగా మగవాళ్ళల్లో అది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి ఒక లక్షణం కావచ్చు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు బీపీ చెక్ చేసి బీపీ చాలా ఎక్కువగా ఉంది దీనికి రెండు మూడు టాబ్లెట్లు అవసరం పడుతుంది అంటే కూడా అది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి సంకేతం కావచ్చు ఇవి కాకుండా అన్ని రకాల ల్యాబ్స్ లో అన్ని ఏరియాలలో నేడు అందుబాటులో ఉన్న సింపుల్ పరీక్షల తోటి మనం కిడ్నీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు అవి ఏమిటి అంటే ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే మనం మూత్రం శాంపిల్ ఇస్తే ఒక సింపుల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు కిడ్నీ వ్యాధి ఉందా లేదా అనేది ఒక అవగాహనకి రావచ్చు ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే గ్లూకోమీటర్ తోటి మన శరీరంలో అప్పటికప్పుడు షుగర్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అది గనుక ఎక్కువ ఉంటే కిడ్నీ వ్యాధి ఉండే రిస్క్ అన్నా ఉన్నది ఎక్కువ రిస్క్ ఉన్నది అని తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఇది కాక అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డోమెన్ అంటే పొట్టది అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కిడ్నీల సైజు వాటి ఆకారము దాంట్లో రాళ్ళు ఉన్నాయా వాటి సైజు చిన్నగా ఉన్నదా పెద్దగా ఉన్నదా వీటన్నిటికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు ఇమీడియట్గా వస్తుంది దాంతో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ నేడు నగరాల నుంచి చిన్న మండల్ హెడ్ క్వార్టర్ వరకు కూడా అందరి దగ్గర అందుబాటులో ఉంది సో మనం స్థూలంగా ఆలోచిస్తే ఒక యూరిన్ ఎగ్జామినేషన్ ఒక బ్లడ్ పిక్చర్ ఒక ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్తో మనకు కిడ్నీ వ్యాధి ఉందా లేదా అనేది చాలా వరకు తేలిపోతుంది ఈ మొదటి బేసిక్ టెస్టుల ద్వారా అనుమానం వస్తే కనుక ఇంకా ఎక్కువ టెస్టులతో ఆ వ్యాధి తీవ్రత నిర్ధారణ అది ఏ స్టేజ్లో ఉంది దానికి ఇంకా ఏం చేయొచ్చు అనేది కిడ్నీ వ్యాధి స్పెషలిస్ట్ని కనుక సంప్రదిస్తే సరిపోతుంది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి చిన్నదానికి కిడ్నీ వ్యాధి స్పెషలిస్ట్ వరకు పోవాల్సిన పని లేదు మన ఏరియాలో లోకల్ ఫిజిషియన్ ఈ వ్యాధి కనుక్కోవడానికి వారి సలహా తీసుకుంటే చాలు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో సుమారుగా 2000 మంది కిడ్నీ వ్యాధి స్పెషలిస్టులు ఉన్నారు 140-150 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి 2000 మంది కిడ్నీ వ్యాధి స్పెషలిస్టులు ఎక్కడికి సరిపోరు కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి నగరంలో అందుబాటులో ఉన్నది ఎవరు ఫిజిషియన్లు ఎండి మెడిసిన్ ఆర్ డిఎన్బి మెడిసిన్ ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజేషన్ చేసి ఉన్న ఫిజిషియన్లు ఆ ఫిజిషియన్స్ కిడ్నీ వ్యాధిని ఇనీషియల్ స్టేజ్లోనే గుర్తించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి సో ఫస్ట్ ఫిజిషియన్ను కలిసి వారి సలహా ప్రకారం కిడ్నీ స్పెషలిస్ట్కి వెళ్ళడం ఒక పద్ధతి లేదు మహానగరాలలో కనుక కిడ్నీ స్పెషలిస్ట్ అందుబాటులో ఉన్న ప్రదేశాలలో కనుక ఉంటే డైరెక్ట్ కిడ్నీ స్పెషలిస్ట్ని కూడా సంప్రదించవచ్చు